మీరు బీజేపీలోకి వెళ్తున్నట్టుగా 40 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి. అలానే రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో కేటీఆర్ ని సీఎం చేయడం కోసమే, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం కోసమే ఈ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నవీన్ గారు, అది వచ్చింది మీ టీవీ పేరు మీదనే వచ్చింది, అది మీరే చెప్పాలి ఇప్పుడు నాకు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏబిఎన్ టీవీ అనే పేరు పెట్టి మార్ఫింగ్ తోని సోషల్ మీడియాలో పెట్టింది. మరి నిజంగా అది మీ టీవీలో టెలికాస్ట్ అయిందా? కాలేదు. కాకుండా మీ టీవీ పేరు పెట్టి ఎవడో సోషల్ మీడియాలో దాన్ని పెడితే వెంటనే అతని మీద చర్య తీసుకోవాలని ఏబిఎన్ టీవీ తరఫున మీరు కేసు పెట్టాలి కదా. నేను ఆల్రెడీ నిన్ననే మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఆదేశం ఇచ్చిన, దీని మీద ఎంక్వైరీ చేసి ఈ పోస్ట్ ఎవడు పెట్టిండో వెంటనే వాడి మీద చర్య తీసుకోండి, వాడిని జైల్లో పెట్టండి అని చెప్పి కూడా నిన్ననే డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్పారు. మీ ఛానల్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే కొంతమంది రాష్ట్రంలో ఏమైపోయిందంటే రాజకీయ లబ్ధి కోసం లేదా వివిధ రాజకీయ పార్టీలు ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఏ రకంగా పెట్టారండి వాళ్ళు, ఏ బేసిస్లో పెట్టినారు? అందుకే నేను మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పిన, ఈ రకంగా తప్పుడు ప్రకటనలు ఎవరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో, అవాస్తవాలను గ్లోబల్స్ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారో, ఈ రకంగా ఈ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపైన ఎంక్వైరీ అంటే కటకటాలు లెక్కించే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నిన్ననే డీజీపీ మహేందర్ రెడ్డికి ఆదేశం ఇచ్చాను. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి పిచ్చి ప్రకటనలు, పిచ్చి సోషల్ మీడియాలు ఇలాంటివి పెడితే కూడా తప్పకుండా జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పిన, నా పుట్టుక టీఆర్ఎస్లోనే, నా చావు టీఆర్ఎస్లోనే, దాంట్లో ఎన్నడు కలలో కూడా ఎవడు ఇలాంటి ఆలోచన కానీ ఇటువంటి ఊహ కూడా ఊహించడానికి అవకాశం ఉండదు. హరీష్ రావు విషయంలో మేము ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, త్యాగాల మీద వచ్చినటువంటి వాళ్ళం, గడ్డి పోచర్లాగా కేసీఆర్ గారి మాట మీద పదవులకు రాజీనామాలు చేసినటువంటి వాళ్ళం, మంత్రి పదవికి రాజీనామా చేసినాం, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాం.